కాబోతోంది అని చెప్పాలి. అశ్వత్థామ శంకర్ ప్రసాద్ గారు ప్లీజ్ ప్లీజ్ కమ్. గారు రాసుకున్న అశ్వత్థామ టీజర్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ థ్యాంక్ యూ టు యతీష్ గారు అండ్ బీవీఎస్ రవి గారు ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. ఇఫ్ యూ వాచ్ ద ట్రైలర్ ఇట్స్ కంప్లీట్లీ అ పవర్ ప్యాక్డ్ టీజర్. ఐమ్ సారీ, యా, ఇఫ్ యూ వాచ్ ద టీజర్ ఇట్స్ కంప్లీట్లీ పవర్ ప్యాక్డ్ టీజర్. ఒక యంగ్ టీమ్ తోటి ఈ సినిమా జరుగుతున్నది. సో కమింగ్ టు ద ఫైట్ మాస్టర్స్ అన్బరివ్ గారు, అన్బరివ్ మాస్టర్స్ అండ్ ద డైరెక్టర్ రమణ తేజ, సినిమాటోగ్రాఫర్ మనోజ్, గ్యారీ, వీడు నేను అలా సినిమాలు కంటిన్యూస్గా చేస్తున్నాం అన్నాము. బట్ దిస్ ఇస్ ఈ సినిమా మటుకు ఇట్ హాస్ బీన్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు బోత్ ఆఫ్ అస్. థ్రిల్లర్ మాత్రమే కాదు, దీంతో దర్స్ అ డీప్ ఎమోషన్. అండ్ యా, కమింగ్ టు ద పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు అవుతున్నది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద టీజర్ అండ్ ఐల్ గివ్ ఇట్ థ్యాంక్ యూ. కాల్ థ్రిల్లర్ ప్యాక్. ఐ హోప్ యూ గైజ్ లైక్ ఇట్ అండ్ శౌర్య గారు ఈ పర్టికులర్ మూవీ గురించి చాలా ఇదిగా చెప్పాలండి. ఎందుకంటే దగ్గరుండి కథను రాసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో చాలా దగ్గరుండి చాలా బాగా చూసుకుని అండ్ లుక్ అట్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్ ద హార్డ్ వర్క్ హి డిడ్ ఫర్ ద హోల్ మూవీ. అండ్ ఐ హవ్ నెవర్ సీన్ ఒక హీరో అన్న ఇది కాకుండా ఒక సినిమాకి ప్రాణం పెడితే ఎలా ఉంటుంది అన్నది అశ్వత్థామ సినిమా అండి. మీరు ఒకసారి చూసిన తర్వాత థియేటర్స్లో అందరికీ నచ్చుతుంది. టీజర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. వీఆర్ కమింగ్ అవుట్ విత్ వెరీ జామ్ ప్యాక్ ట్రైలర్ కూడా ఇస్తున్నాం మీకు. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్లో అవుతుంది. అండ్ శ్రీచరణ్ ఈస్ కిల్లింగ్ ఇట్ విత్ ద స్కోర్. అండ్ తేజ అస్సలు ఎక్కడ డెబ్యూటెంట్ అన్న ఫీలింగ్ అయితే ఉండదని ఇంతకుముందు కూడా నేను చెప్పాను. రిలీజ్ డేట్ లాంచ్ అప్పుడు కూడా చెప్పా. దిస్ గై వీ హ్యావ్ టు లుక్ అవుట్ అండి. దిస్ గై ఈజ్ క్రేజీలీ ఇమెన్స్ టాలెంట్ అనమాట. అండ్ ఎక్కడ కూడా మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఫ్రెషర్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అన్న ఫీలింగే రాదు. హెల్డ్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు సినిమా అంతా. అండ్ యాక్చువల్గా పోస్ట్ అంటే మూవీ షూటింగ్ అంతా అయిన తర్వాత ఫస్ట్ అంటే మా దగ్గరికే వస్తుంది. సో ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఇట్ హస్ బీన్ అ బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్ బై తేజ అండ్ మనోజ్ అండ్ బ్రిలియంట్ యాక్టింగ్ టు. సో అందుకే స్కోర్ కూడా చాలా బాగా వస్తున్నది. దిస్ హాస్ బీన్ అ నో కాంప్రమైజ్ ఫిల్మ్. మా ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఏ టూల్స్ కావాలన్నా ఏ రిసోర్సెస్ కావాలన్నా అన్ని ఇచ్చారు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు ప్రెజెంట్ ద ఫిల్మ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఐఎమ్ సో హ్యాపీ పర్సనల్లీ టు వర్క్ ఇన్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండి, బికాస్ ఆంటీ అంకుల్ ద వే దే టుక్ కేర్ ఆఫ్ అస్ వాజ్ కంప్లీట్లీ సో అంటే చెప్పలేమండి. అది మీకు మా కష్టం అంతా మీ సినిమాలో కనపడుతుంది. చూడండి తర్వాత మీరే చెప్పాలి ఎలా ఉందండి. ఎలా థ్యాంక్స్ టు యతీష్ గారు అండ్ పివిఎస్ గారు హూ ఇస్ హియర్ టు బ్లెస్ అస్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండి, ఎందుకంటే దే బిలీవ్డ్ ఇన్ దిస్ ఐడియా. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్. దిస్ లాట్ ఆఫ్ టెక్నికల్ things to be done and anitki like they were like full of support, like they always supported us with everything. Mana Ashwathama movie teaser gurinchi maatladalante each frame oka interesting aspects tho vacharu complete chaala heart thrilling oka experience la untadi oka ee shots kani malle music annino ఆ టీమ్ వర్క్ అనేది ఏముందో అది మన టీమ్ వర్క్లలో ఒక ఫ్యామిలీ కలిసి చేసిన ఒక మూవీలాగా ఉంది. సో అందరికీ ఇష్టమవుతుంది భావిస్తున్నాను. 31st జాన్ నేను వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ చూసేదాన్ని. ఆల్ది ప్రసాద్ గారికి, ఉష గారికి, బుజ్జి గారికి పిలిచినందుకు కృతజ్ఞతలు. అలాగే చాలా గొప్ప టీజర్ ఇది. జస్ట్ 1 మినిట్లో దే టోల్డ్ ఏ లాట్ ఆఫ్ స్టోరీ ఇన్ ఇట్. ఒక కథని హీరో రాసుకోవటం ఒక విశిష్టత అయితే ఆ కథకి తగ్గ సరంజామనంతా అందించడం, మ్యూజిక్, కెమెరా వర్క్, పర్ఫార్మెన్స్లు, కాస్టింగ్ మొత్తం వెల్ కొరియోగ్రాఫ్డ్గా ఉండటం. అంటే ఒక్క చోట టీజర్ చూస్తే
మ్యూజిక్ బాగుందో, ఎడిటింగ్ బాగా చేశాడు గారి, లేకపోతే ఒక యాక్షన్ బాగా చేశాడు అనుభవ్ అనే హైలైట్ అవ్వకుండా మొత్తం టీజర్ హైలైట్ అవ్వటం అనేది కథని ముందు పెట్టుకుని కథ కోసం పనిచేయటం. ఎప్పుడైతే కనుక కథ కోసం ప్రతి టెక్నీషియన్ పనిచేస్తాడో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ అవుతుందంటే మెతుకుపట్టు చూడొచ్చు అంటారు చూసారు అన్నం ఎలా ఉడికిందో, ఈ టీజర్ బట్టి చెప్పొచ్చు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని. అండ్ కొన్ని షాట్లు టీజర్లోనే వేశారు, ఆ రన్నింగ్ షాట్ లాస్ట్ షాటు దాని ఫోకస్ ఎంత టఫ్ అంటే దాన్ని హోల్డ్ చేసుకుంటూ వెళ్ళడం రన్నింగ్ షాట్కి, అది ఎన్ని టేకులు అయిందో, దానికోసం మనోజ్ ఎంత కష్టపడటో, దానికి నాగేశ్వర్ ఎంత టఫ్ ఎబిలిటీస్ ప్రజెంట్ చేశాడో తెలుస్తుంది. అండ్ ఎవ్రీ మ్యూజిక్ కూడా శ్రీచరణ్ థ్రిల్లర్ కాదు థ్రిల్లర్ కాదని చెప్తున్నాడు కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంది. అండ్ అబౌ ఆల్ ఐ షుడ్ టాక్ అబౌట్ నాగేశ్వర్య అండ్ హిస్ డెడికేషన్. తను కథ రాసుకున్నప్పటి నుంచి తన పట్టుదలతో 24 గంటలు అదే దాని మీద ఉండి ఈ సినిమాని బతికించాలి, ఈ సినిమా బాగా రావాలి రావాలి, వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది, వాళ్ళ నాన్నగారు ఉద్దుర దూకద్దు దూకద్దు బాబు అంటుండి దూకి కాలు వేరకు కొట్టుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ షాట్ తీసుకొచ్చాడంటే కథని ప్రజెంట్ చేయడానికి ఎంత పట్టుదలతో ఉన్నాడు అర్థమవుతుంది. ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా సక్సెస్ ఇంటి తలుపు తడుతుందని నేను నమ్ముతాను, అది ప్రూవ్డ్ ఎవ్రీ టైమ్. ఆల్ ది బెస్ట్ నాగశౌర్య అండ్ టీమ్. థ్యాంక్ యూ రమణ తేజ. So first of all, this is Aira production number 3 and Aswathama. First I want to thank auntie, uncle and mostly Shaurya garu, because as a debut director ga inta pedda project ki nannu nammadam nijanga na adrushtam andi. So ee film kada ayina cheppin daggar nunchi enta undante tension anta undedandi, because there is lot of content in the film. సో యాజ్ అ డెబ్యూటెంట్గా ఎలా డీల్ చేయాలి ఏంటి, బికాస్ ఆయన దగ్గర నుంచి వచ్చిన గైడెన్స్ కానీ అండ్ ద టీమ్ వి గాట్ ఎవ్రీథింగ్ సూపర్బ్ అండి. అండ్ షౌర్య అన్న వన్ సెకండ్ అన్న ప్లీజ్, హీఈస్ అ బెస్ట్ డార్లింగ్ అండి. నాకు ఎంత ఇష్టం అంటే షౌర్య అన్న అంత ఇష్టం. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ నుంచి కానీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అస్సలు ఎక్కడే కానీ నేను ఎంత సపోర్ట్ ఇచ్చారంటే అంత సపోర్ట్ ఇచ్చారు. అండ్ బెస్ట్ పార్ట్ ఇన్ ద మూవీ మేకింగ్ ఇస్ అందరికీ టెక్నికల్గా తెలిస్తే అసలు ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదండి, బికాస్ దిస్ ఈజ్ ఆల్ టీమ్ వర్క్. ఆయన రాసుకున్న కథని ఆయన ఎంత బ్యూటిఫుల్గా మాకు అందరికీ చెప్పి ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే యూజువల్ ఏంటంటే ఆల్ హీరోస్కి అంత టెక్నికల్గా ఉండొచ్చు ఇది లేదండి, బట్ హీఈస్ టెక్నికలీ స్ట్రాంగ్. అంటే ఎవ్రీథింగ్ మేము ఏం చెప్పినా సరే హీ కెన్ అండర్స్టాండ్ అండ్ హీ కెన్ ఇమ్మీడియట్లీ హీ కెన్ దాంట్లోకి ఆయన వచ్చేయగలరు. అండ్ ఇందాక రవి గారు చెప్పినట్టు ఆ ఎనీ టేక్లో తీశారు ఆ ఫోకస్ అది ఇదని అన్నారు, మేము దాని ప్రెప్కే 1.5 డే తీసుకున్నామండి ఆ షార్ట్ తీయడానికి, బట్ మొత్తం షార్ట్ సింగిల్ టేక్లో అయిపోయింది. సో అసలు అండ్ ఆ షార్ట్ అప్పుడే ఆయన కాల్ ఇంజరీ చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి, బట్ విత్ ఇన్ ఆయన చాలా త్వరగా కోలుకొని ఎంత కసిగా వచ్చారంటే మళ్ళీ మేము అదే షార్ట్ తీసాం, సక్సెస్ఫుల్గా సింగిల్ టేక్లో కంప్లీట్ చేశారు. అండ్ ఈ సినిమాలో ఆయన విశ్వరూపం చూస్తారండి మీరు, బికాస్ యూ హ్యావ్ నెవర్ సీన్ షౌర్య లైక్ దిస్ బిఫోర్. ఒక కొత్త షౌర్య గారిని చూస్తారు. నాకు ఒక్కో షాట్ చూస్తున్నప్పుడు అమేజింగ్ అండి, ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ కానీ ఆయన ఇచ్చింది ఈ ప్రతి సీన్లో యూ విల్ సీ ఎ వెరీ టఫ్ షౌర్య గారు. అండ్ ఫస్ట్ ఇక్కడికి ఇచ్చేసిన యతీష్ గారికి అండ్ రవి గారికి చాలా థ్యాంక్స్ అండి. సో అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ప్రొడ్యూసర్స్ అండి. ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఒక డెబ్యూటెంట్ నాలాంటి డెబ్యూటెంట్ని పెట్టి చేయాలి అంటే గట్స్ కావాలండి డెఫినెట్లీ, దోస్ ఆర్ దే పీపుల్ అండి. సో ఎంత అంటే ఒక టెన్షన్ ఉండదు ఏముండదు, ఒక ఫ్యామిలీ అండి. అంటే లిటరలీ నువ్వు చేయమ్మా, ఓ ఇది కావాలమ్మా, నువ్వు చేయమ్మా, ఇదేనండి ఎప్పుడు వెళ్ళినా ఇంతే. సో నాకు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఇది అడగాలంటే అలా ఒక ఏమంటారో ఏంటో ఆ భయం నాకు ఎప్పుడూ లేదండి. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్, అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, అంకుల్. అండ్ మేము షూటింగ్ ఒక్కొక్కటి నాకు ఏ లొకేషన్ ప్రాబ్లము టెన్షన్ లేదు అంటే శంకర్ అంకుల్ అక్కడ ఉంటారు. శంకర్ అంకుల్ లేకపోతే ఏ నేను నాకైతే యూజువల్లీ ఆ టెన్షన్స్ ఉంటాయి కదండి, ఆ టెన్షన్స్ ఏవి లేకుండా చేశారు. అండ్ భుజ్ అంకుల్ కూడా, భుజ్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎవ్రీ స్టేజ్లో చాలా చాలా సపోర్ట్ చేశారు షూటింగ్లో. భుజ్ అంకుల్ అండ్ శంకర్ అంకుల్ షూటింగ్ లేకపోతే అసలు మేము చాలా ప్రశాంతంగా చేసుకునే వాళ్ళు కాదండి. నెక్స్ట్ ఐమ్ కమింగ్ టు ద టెక్నికల్. ఫస్ట్ మనోజ్ రెడ్డి మై బాయ్. సో మేము యుఎస్లో 2 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్ నాకు. తిను తన ఫిల్మ్ స్కూల్లో చదువుతున్నప్పుడు నేను కూడా అక్కడ నేను చేస్తున్నప్పుడు ఇద్దరు వీఆర్ స్ట్రగ్లింగ్ ఫిల్మ్ మేకర్స్ అండి.
ఫస్ట్ అప్పుడు డిసైడ్ అయ్యాం నేను డెబ్యూ చేస్తే డెఫినెట్లీ మనోజ్నే డిఓపీగా పెట్టుకోవాలని. సో దెన్ అమేజింగ్ విజువల్స్ ఇచ్చాడండి, మీరు టీజర్ చూశారు కదా, చాలా చాలా పెద్ద డిఓపీ అవుతాడు. సో థ్యాంక్ యూ బడీ. అండ్ నెక్స్ట్ శ్రీచు అండి, ఇంకా శ్రీచు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ఆల్రెడీ నెయిల్డ్ ఇట్. మీరు మ్యూజిక్ చూస్తే ఇరగొడతాడు. ఇంకా అందరినీ ఆయన థ్రిల్లర్ థ్రిల్లర్ అంటున్నారు, ప్లీజ్ ఈజ్ నాట్ ఎ థ్రిల్లర్ గాయ్ అండి, వెరీ వెరీ ఫన్నీ ఉంటారు, చాలా చాలా ఈజ్ వెరీ జోవియల్. అండ్ ఎస్పెషలీ దిస్ ఈ మూవీ ఆల్ ప్యాకేజ్లో ఉంటుందండి, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ థ్రిల్లర్, యూ విల్ సీ కంప్లీట్లీ ఎ కంటెంట్. బేసిక్గా శౌర్య గారి ఐడియా ఏంటంటే, బికాస్ థ్రిల్లర్ అనేది చాలా మంది తక్కువ ఛాన్సెస్, బికాస్ వెరీ ఫ్యూ పీపుల్ ఆప్ట్ టు వాచ్ థ్రిల్లర్స్ అండి, బట్ థ్రిల్లర్స్ ఆర్ ద అమేజింగ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ టు ద ఆడియన్స్. అది కమర్షియల్గా ఎవ్రీ ఆడియన్స్కి అర్థం అవ్వాలని వీ ట్రీటెడ్ దిస్ ఫిల్మ్ యాజ్ ఎ కమర్షియల్ థ్రిల్లర్. సో యూ విల్ సీ కంటెంట్ అండ్ అండ్ ఆల్సో ది కమర్షియల్ ఆస్పెక్ట్స్. అండ్ గ్యారీ హీజ్ అ వెరీ గుడ్ ఎడిటర్ అండి, మొన్న ఆయన చెప్పినట్టు ఇంటర్వ్యూలో ఈయన కత్తిరికి పదన ఎక్కువ. మేము ఎంత 4 గంటల సినిమా ఇచ్చినా దాన్ని అలా ఏమాత్రం ఆలోచించకుండా 2 గంటలకైనా తీసేస్తాడు. సో బట్ ఈజ్ అ వెరీ గుడ్ ఎడిటర్ అండి. నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఐ వాంట్ ఎడిటర్ ఆన్ సెట్ అని ఎందుకు అన్నానంటే, బికాస్ వీ విల్ షూట్ వాట్ వీ నీడ్, ఎక్స్ట్రాగా ఏం షూట్ చేయకుండా ఈ షాట్ పడుద్దా పడదా ఎవ్రీథింగ్ హీ వాజ్ ఆన్ ద సెట్. థ్యాంక్ యూ గ్యారీ ఫర్ కమింగ్. సో అశ్వత్థామ టీజర్ అండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ జాన్ 31st మేము వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం. అండ్ ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ మీడియా లవర్స్ కి చాలా హ్యాపీ నాన్న, థ్యాంక్ యూ. తర్వాత ఈ టీజర్ మీకు అందరికీ బాగుంటుందని, కంటెంట్ చాలా బాగా వచ్చింది నాన్న, కంటెంట్ ప్రకారంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మనం తీయగలిగాము. టీమ్ వర్క్ కూడా ఆల్ టీమ్ వర్క్ అందరూ చాలా చాలా బాగా చేశారు. కంటెంట్ మట్టుకి డెఫినెట్గా మంచి ఫలితాన్ని ఆశిస్తుందని గాడ్ బ్లెస్సింగ్స్ నాన్న. తర్వాత మా బెంగళూరు నుంచి మా ఫ్రెండ్ స్నేహితులైన రాకులు వెంకటేష్ గారు, అబ్బాయి యతీష్ గారు, పుష్పకు, అలాగే మా రవి గారు, వీళ్ళందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. ఇక్కడికి వచ్చిన అందరికి ధన్యవాదాలు నాన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అయింది, అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాము. అట్లాగే అందరూ కూడా ఇదంతా కూడా టీం వర్క్, అందరూ కష్టపడి చాలా బాగా వర్క్ చేశారు, అది అందరూ మీరందరూ దాన్ని విజయవంతం చేస్తారని అనుకుంటున్నాము. వరల్డ్ వైడ్ జనవరి 31st 2020కి రిలీజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ, అండ్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ బి ఎమోషనల్ అండి, బికాజ్ ఇదే స్టేజ్ మీద నేను చెలో రిలీజ్ చేశాను, బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత నర్తనశాల చేశాను, చాలా డిజాస్టర్ అయింది. మళ్ళీ ఇక్కడే చేస్తున్నాను, చాలా గర్వంగా చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మూవీ అవుట్పుట్ ఈస్ వెరీ వెరీ సాటిస్ఫాక్షన్. తీసిన వాళ్ళు ఫస్ట్ మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. నర్తనశాల సీరియస్గా చెప్పాలంటే నా ఫేస్ అంత కాన్ఫిడెన్స్ అప్పుడు లేదు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే తెలిసేది. అండ్ యా, కమింగ్ టు ద అశ్వత్థామ, సో స్టోరీ రాశాను, ఎందుకు రాశాను, ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఒక 2 ఇన్సిడెంట్స్ ఒక ఢిల్లీలోనే ఒక ముంబైలో జరిగింది. సో దాని నుంచి తీసుకుని దీన్ని ఏదైనా చేయాలి. సో అమ్మాయిలు సేఫ్టీ లేదు, అండ్ మొన్న దిశ మ్యాటర్లో కానీ, సో అమ్మాయిలకు సేఫ్టీ లేదు అనే ఒక ఇష్యూలో ఇంకా చాలా విధంగా అమ్మాయిలకు సేఫ్టీ లేదు, కొంచెం కాషియస్గా ఉండాలి వాళ్ళందరూ అని చెప్పి ఒక ప్రయత్నంతో తీసిన సినిమా అండి. అట్ ది సేమ్ టైం అందరూ లవర్ బాయ్ అంటే నాకే చాలా చిరాగ్గా ఉంది, నేను అది కాదు అసలు, అది నా గురించి తెలిసిన వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరికీ తెలుసు నేను అసలు లవర్ బాయే కాదు, నాకు కొంచెం ఎవరు మీకు మాత్రమే సాటిస్ఫై నేను. సో యా, కొంచెం రఫ్ కైండ్ ఆఫ్గా అండి, కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం రఫ్గా ఉన్నామండి. సో నాకు ఆ పేరు ఇచ్చేసరికి, ట్యాగ్లైన్ ఇచ్చేసరికి నాకు కొంచెం చిరాకు ఉంది, ఎవరిని అడుగుతుంటే నాకు అలాంటి స్క్రిప్ట్లు రాయట్లేదు, అలాంటి బడ్జెట్లు ఇవ్వట్లేదు, అది ఇది అంటున్నారు. సో ఐ వాంటెడ్ టు రైట్ అనమాట. సో ఆ ట్యాగ్లైన్ నుంచి బయటకు వచ్చేయాలి, అంతేగా చెల్లో రాయడం జరిగింది, చేయడం జరిగింది, కొంచెం బయటకు వచ్చాను లవర్ బాయ్ నుంచి. అండ్ అశ్వత్థామ నుంచి కంప్లీట్గా నేను బయటకు వస్తున్నాను, నేను పూర్తిగా నమ్ముతున్నాను. అండ్ నా లుక్ కానీ, అండ్ బాగా చూపించిన మనోజ్ రెడ్డి మా కెమెరామెన్,
మనోజ్కి నేను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు తేజ మాట్లాడాడు అనమాట. సో తేజ మాట్లాడే, సో తేజ మనం మూవీ చేస్తున్నాం, నువ్వే డైరెక్టర్వి అండ్ కెమెరామ్యాన్ మనకు కావాలి, నీ ఫ్రెండ్ మనోజ్ రెడ్డి ఉన్నాడు కదా ఒకసారి షోరీలు పంపించమనంటే షోరీలు పంపించాడు, చాలా చాలా నచ్చింది. సరే మనోజ్ నువ్వు కమ్ టు ఇండియా, నేను చూసుకుంటాను సినిమా చేద్దాం అంటే అన్న వస్తాను బట్ నాకు సేఫ్టీ ఏంటి అన్నాడు. నాకు నిజంగా అర్థం కాలేదు, నేను నిన్ను ఉంచుకోవడానికి రమ్మని చెప్పట్లేదు, నిన్ను సినిమా తీయడానికి రమ్మన్నాను, నువ్వు దేనికి వెళ్ళి వేసుకు కెమెరా ఒక నేర్చుకోవడానికే కదా, మరి సినిమా ఛాన్స్ ఇస్తానంటే నాకు సేఫ్టీ అంటే నా దగ్గర ఏం లేదయ్యా ఇవ్వడానికి అన్న. అన్న లేదన్నా నాకు ఇక్కడ ఇన్ని డాలర్స్ అది డాలర్స్, నువ్వు పక్కన పెట్టేసావు నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా అని చెప్పి లిటరల్లీ బ్రతిమలాడి భయపెట్టి లాక్కొచ్చిన సినిమా ఇది బేసిక్లీ మనోజ్ రెడ్డిని. అండ్ సో సినిమా రిలీజ్ అవ్వక ముందే ఇప్పుడు ఆల్రెడీ వేరే సినిమాలు బుక్ అయిపోయాడు. అండ్ యా ఇంగ్లీష్ మాట్లాడతాడు కానీ తెలుగు చాలా బాగా మాట్లాడతాడు, చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ ఏం కావాలో అర్థం చేసుకుంటాడు అండ్ దానికంటే ఎక్కువ మంచి అవుట్పుట్ ఇస్తాడు. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి, బట్ తెలుగు నేర్చుకో ప్లీజ్. సో బ్యూటిఫుల్ కెమెరా వర్క్ అండి, ఐ రియలీ లవ్ ఇట్. నేను ఏదైతే అనుకుని నేను అంతే ఇంపోర్ట్ చేయించుకున్నాను ఇండియాకి, చాలా బాగా అవుట్పుట్ ఇచ్చాడు. అండ్ కమింగ్ టు గ్యారీ మా ఎడిటర్ అండి, హీఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ అండి. నాకు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం ఎడిటర్ అనేది నాకు సెట్లో ఉంటే నాకు ఎంత బలం అనేది నాకు తెలుసు. సో ఓకే, సో ఎక్కడ ఉన్నాను, యా గ్యారీ దగ్గర. సో గ్యారీ గారి గురించి చెప్పాలంటే హీఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ అండి. నాకు ఆయన సెట్లో ఉన్నప్పుడు నాకు ఏ రోజు కూడా టెన్షన్ లేదు, నెక్స్ట్ షాట్ ఇది పెడదాం నెక్స్ట్ షాట్ ఇది పెడదాం అన్నప్పుడు నేను డైరెక్టర్ అండ్ మనోజ్ గ్యారీకి వచ్చినప్పుడు, సో నలుగురికి స్టోరీ బాగా తెలియడం వల్ల ఒక 6 మంత్స్ నుంచి ట్రావెల్ అవడం వల్ల స్టోరీలో, సో ఈ షాట్ పడదు ఈ షాట్ పడదు నాకు వేస్ట్ ఈ టైం వేస్ట్ అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. దానివల్ల మాకు వర్కింగ్ డేస్ తగ్గాయి. నిజంగా గుడ్ ఎడిటర్ అయితే మాత్రం సెట్లో ఉంటే చాలా అడ్వాంటేజ్, ప్రొడ్యూసర్ చాలా హెల్ప్ కూడా అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ గారు, నిజంగా మీ సెట్కి వచ్చి చాలా హెల్ప్ చేశారు. అండ్ శ్రీజు గారు అండ్ నన్ను అందరూ లవర్ బాయ్ అన్నారు, ఆయన అందరూ థ్రిల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. ఇదంతా తప్పు, ఇదంతా ఆస్వాదమ తిరగ రాయిపోతుంది సీరియస్లీ నమ్ముతున్నాను. అండ్ కమర్షియల్గా చాలా బాగుంది. అండ్ లవ్ సాంగ్ ఇచ్చారు, చాలా పెద్ద హిట్ అయింది. అండ్ కమర్షియల్ మూవీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను దాంట్లో. అండ్ శ్రీజు గారు కమర్షియల్గా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఉన్నాం, ఆర్ఆర్ చాలా బాగా ఇస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీచు గారు, ఐ రియలీ లవ్ ఇట్. అండ్ మీతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలండి, బికాజ్ ఆ శ్రీచు గారితో నేను ఎప్పుడు పెద్ద సిట్టింగ్ ఏమి ఉంటుందండి మ్యూజిక్ సిట్టింగ్లో, అంతా తేజాను అండ్ మా డాడీ చూసుకుంటారు ఇద్దరు కలిసి. దే ఆర్ వెరీ గుడ్ అట్ జడ్జింగ్ మ్యూజిక్. అండ్ ఫైనల్లీ నాకేం కావాలన్నా సార్, ఫస్ట్ మా బుజ్జంకులు అడుగుతాను. సో సినిమా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కూడా అంకుల్ ఐ వాంట్ టు రైట్ ఎ స్క్రిప్ట్, రాసి ఒకసారి నచ్చితే ప్రొడ్యూస్ చేయండి, ఒకసారి అమ్మగారు అడిగి చెప్పండి అంటే నువ్వు రాసి చేస్తారు అని చెప్పి. సో దాని తర్వాత నతన్స్ అలా పోయిన తర్వాత నేను చాలా కాషియస్గా ఉన్నాను, సినిమా అనేది తీస్తే ఈసారి ఫ్లాప్ హిట్ కాదు, నా తల్లిదండ్రులు తల దించుకోకూడదని మాత్రం రాశానండి, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. సినిమా మాత్రం ఎవరిని డిసప్పాయింట్ మాత్రం చేయదండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నెంబర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కమర్షియల్ హిట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సూపర్ బ్లాక్ బస్టర్, ఏం కాదండి. నేను మా పేరెంట్స్ మాత్రం గర్వంగా ఈ సినిమా నా కొడుకు రాశాడు, ఈ సినిమా నా కొడుకు చేశాడని మాత్రం విధంగా మాత్రం ఉంది. వాళ్ళ సినిమా చూశారు కూడా నాకు, అది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను. సో జనాలకి చూసి నచ్చితే చాలండి నాకు ఒకరి. అండ్ కమింగ్ టు తేజ, సో ఎక్కడి స్టార్ట్ చేయాలి తెలియదండి తేజ గురించి. చెలో ప్రమోషన్ జరుగుతున్నాయండి, సో ప్రమోషన్ జరుగుతున్నప్పుడు ఒక లడ్డుగా ఒకడు ముద్దుగా అన్న చెల్లో సాంగ్ భలే ఉందన్న అన్నాడు. అండ్ అక్కడి నుంచి పరిచయం అయ్యాడు, అక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం. సో నాకు ఫస్ట్ ఈ లైన్ వచ్చినప్పుడు, అశ్వత్థమ్మ లైన్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ డిస్కస్ చేసింది తేజతో. సో ఒక 40 మినిట్స్ అలా డిస్కస్ చేసుకుంటే మాకు ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ వచ్చేసింది అనమాట, ఇది ఈ లైన్ బాగుంది కదండి. సో అక్కడి నుంచి నేను కూర్చుని తేజ కూర్చుని వర్క్ చేయడం, స్క్రిప్ట్ రాయడం, దాని తర్వాత సెకండ్ హాఫ్ దగ్గర నుంచి నాకు ఫనీ ఎంటర్ అయ్యాడు. అండ్ ఫనీ He's a very talented guy and funny entry అయినప్పటి నుంచి మా వర్క్ చాలా ఫాస్ట్ అయింది, బికాజ్ నేను ఒకరిని రాయడంలో కొంచెం స్లో ఉంటుంది, తేజ యాడ్ అయ్యాడు కొంచెం ఫాస్ట్ అయింది, ఫనీ వచ్చాడు ఇంకా ఫాస్ట్ అయింది. అండ్ మా రైటర్ పరశురామ్, సో యా అండ్ ఫనీ కూడా 24 ఇయర్స్ ఓల్డ్ అండి. అండ్ నెక్స్ట్ పరశురామ్ చూడడానికి 32లో ఉంటాడు కానీ యా 23 ఏ. బట్ యా లవ్ యువర్ వర్క్ పరశురామ్, లవ్ యువర్ వర్క్. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ప్రాణం పెట్టి చేశారండి సీరియస్లీ. అండ్ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్
యతీష్ గారికి అండ్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. మెహ్రీన్ ఆన్ టైమ్ ఎవ్రీ టైమ్ అండి, ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. అండ్ చాలా చాలా అందంగా కనిపించింది సినిమాలో, చాలా బాగుంటుంది మెహ్రీన్, బట్ మా సినిమాలో చాలా బాగా చూపించాడు మనోజ్ రెడ్డి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెహ్రీన్. అండ్ ఇంకెవరన్నా మర్చిపోయానా? యా, అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో నేను బాగా ఇష్టపడి రాసిన, అంటే రాస్తున్నప్పుడు లిటరల్లీ నేను బా ఏముందరా క్యారెక్టరేషన్ అనిపించింది మాత్రం విలన్ క్యారెక్టరేషన్ యాంటగనిస్ట్ జిషు సెన్ గుప్తా అని చేస్తున్నాడు ఆయన. ఈజ్ ఎ స్వీట్ ఆర్ట్, నిజంగా చాలా మంచి ఆయన అదే ఆయన. అండ్ సో ఆయన మొహం మేము చూపించదలుచుకోలేదు, సో అందుకనే మేము చూపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ డా ఫర్ డూయింగ్ దిస్ మూవీ. బట్ సీరియస్గా నేను రాస్తున్నప్పుడు అనిపించింది ఆ క్యారెక్టర్కి సరిగ్గా యాక్టింగ్ చేయకపోతే మాత్రం సినిమా మొత్తం స్మాష్ అయిపోద్ది, బికాజ్ అలాంటి క్యారెక్టర్ అది, జీవించేశాడు లిటరల్లీ కుమ్మేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జిషు. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇంకెవరి గురించి మర్చిపోయాను? యా మా డైరెక్షన్ టీమ్ అండి, అందరికీ బోట్లు ఎక్కడో తెలుసు కానీ బోట్ ఎట్టే పెద్దని తెలియదు అనమాట. సో అలాంటి బోట్ డ్రైవర్ అనమాట మా అంకిత్ గారు. సో సముద్రంలో వదిలేస్తే కరెక్ట్గా తీసుకెళ్ళేవాళ్ళు సముద్రానికి. అంకిత్ గారు థ్యాంక్ యూ సో మచ్, సీరియస్లీ. మేము అందరం కొత్త వాళ్ళం, మా బ్యాచ్ అంతా చాలా కొత్త బ్యాచ్. అండ్ ఈయన ఒక్కలే బాగా లీడ్ చేశారు మమ్మల్ని. అండ్ ఈయన వల్ల మాకు చాలా చాలా కలిసి వచ్చింది, ఒకటి టైం వైజ్గా కానీ, ఒకటి ఫినాన్షియల్ వైజ్గా కానీ, ఒకటి స్ట్రెస్ వైజ్గా కానీ చాలా చాలా తగ్గింది. అండ్ డబ్బింగ్ చెప్పేస్తానంటే కొంచెం టైం ఇవ్వండి. యా అండ్ కమింగ్ టు నా గురించి చెప్పాలంటే, సో సినిమా రాశాను, చాలా ఎందుకు రాశాడు, స్క్రిప్ట్ రాశాడు, ఎన్ని కాదండి, నచ్చింది ఒక పని చేశాను, మీ అందరూ నచ్చుద్దని కోరుకుంటున్నాను. సో ఏదో చిన్న ప్రయత్నం చేశానండి, చెరో కూడా రాశాను, కానీ తప్పు ఏంటంటే నా పేరు వేసుకోకపోవడం అనేది. బట్ ఆ తప్పు ఇక్కడ జరగకూడదని నా పేరు వేయడం జరిగింది, అంతే తప్ప నాకు చిన్న, నాకు బేసిక్లీ ఎప్పటి నుంచో కథలు రాయడం అంటే ఇష్టం నాకే కదా, చాలామంది కథలు చెప్పడం పుట్టినప్పుడే కథలు చెప్తూనే ఉంటారు, నేను అది పేపర్ మీద పెట్టాను అంతే, దాని నుంచి తేడా ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ. అండ్ ఇప్పుడు ఒక నేను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ బాయ్.